కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి 51 బైకులను దొంగిలించిన ముఠాను పట్టుకున్నామని కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 5 దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 36,56,000 రూపాయల విలువ గల 51 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన 5 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 51 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న జుల్ఫీ సింగ్, షేక్ సోయల్ అలీ, అంజప్పలుగా గుర్తించామన్నారు. వీరిలో జుల్ఫీ సింగ్ మహారాష్ట్ర అమరావతిలో ఓ హత్య నేరంలో నిందితుడిగా ఉన్నాడు. 51 ద్విచక్ర వాహనాల్లో కామారెడ్డి నుంచి 11, నిజామాబాద్ నుంచి 5, కరీంనగర్ నుంచి 10, హైదరాబాద్ లో 21, మెదక్ లో 1 దొంగలించినట్లుగా గుర్తించామన్నారు. ఒక 5 దొంగలు పట్టుకోవడం జరిగింది. మొత్తం 51 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. మన కామారెడ్డి జిల్లా ఏర్పాటైన తర్వాత అతిపెద్ద మొత్తంలో వెహికల్స్ స్వాధీనం చేసుకోవడం అంటే వితిన్ నో టైం, జస్ట్ ఇలా ఉదయం వెహికల్ చెక్కింగ్లో అయిన తర్వాత చాలా స్పీడ్గా 51 వెహికల్స్ రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ 36,60,000 వరకు ఉంటుంది. దీంట్లో ఒక అతను మెయిన్ నేరస్తున్నట్టు ఒక 12 దొంగతనాలు చేసినటువంటి ఒక ఫిజిటివ్ మోస్ట్ వాంటెడ్ అంటారు కదా, అంటే మర్డర్ చేసి శిక్షపడి పారిపోయినటువంటి జుల్ఫీ సింగ్ అనే అతన్ని, జుల్ఫీ సింగ్ అలియా సూరజ్ సింగ్, తండ్రి పేరు అత్తార్ సింగ్, 50 years సిక్ ఇతన్ని పట్టుకున్నాం మనము. ఇతని మీద ఆల్రెడీ లైఫ్ కన్విక్షన్ ఉంది. అతన్ని తర్వాత కన్సర్న్ పోలీస్ వాళ్ళు పీటీ వారెంట్ ద్వారా కోర్టు ద్వారా తీసుకుపోయి మిగిలిన శిక్ష పడేటట్టుగా అనుభవించేంత వరకు అతను జైల్లో పెట్టడానికి కూడా ఆస్కారం ఉంది. ఒక వ్యక్తి మర్డర్ చేసి శిక్ష పడిన తర్వాత పారిపోయిన అతన్ని పట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఇంత మంచి కార్యక్రమం, అంటే ఇంత మంచి గుడ్ వర్క్ చేసిన వీళ్ళందరికీ కూడా మన ఐజీ గారికి చెప్పి మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీస్, తర్వాత కమెండేషన్ సర్టిఫికెట్స్ ఇవి ఇప్పించడం జరుగుతుంది. మన జిల్లా నుంచి కూడా వాళ్లకు నగదు బహుమతులు, తర్వాత సర్వీస్ రివార్డ్స్ కూడా అందించడం జరుగుతుంది.